ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో వేములవాడ రూరల్ అర్బన్ మండలాలలో అర్హులైన 208 మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులను మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఎన్నికల కోడ్ వల్ల కాస్త ఆలస్యమైందని అన్నారు. ప్రభుత్వం సామాజిక బాధ్యతగా నిరుపేద బిడ్డలకు వివాహం జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కళ్యాణ లక్ష్మి తోడ్పాటును అందిస్తాయన్నారు. ఇండ్లు లేని వారికి త్వరలోనే వాటి నిర్మాణానికి బీసీలకు 5 లక్షలు, ఇతరులకు 6 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వేములవాడ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు కాబడి ఉన్నాయన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, రెండూ కూడా కొనసాగిస్తామన్నారు. ప్రజా ప్రభుత్వంలో మెరుగైన పాలన ప్రజలకు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేశ్వర్, ఎంఆర్ఓ మహేష్ తో పాటు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈనాటి కళ్యాణ లక్ష్మి చెట్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చేటువంటి గౌరవ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎన్ఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, అదేవిధంగా రాముడు చేసేటువంటి గౌరవ డెప్యూటీ సభ్యులు, ఇతర మిత్రులు, కళ్యాణ లక్ష్మి చెట్లు అందుకుంటున్నటువంటి లబ్ధిదారులు అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఎన్నికల కోడ్ వల్ల కాస్త ఆలస్యం జరిగితే గమనించాల్సిన సందర్భంగా మేము తెలియజేస్తూ వేములవాడ నియోజకవర్గ స్థాయిలో 500 పైచిలు కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు కాబట్టే ఈ 500 చెక్కుల మీద ఆర్డీఓ గారి సంతకాలు పెట్టవలసి కూడా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఈ క్రమంలో చెక్కులు అయినాయని ఇవ్వాలని చెప్పిన ఈరోజు ఈ వేములవాడ అర్బన్ రూరల్ సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఇవాళ ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకి అందరికీ రావడం జరిగింది. ఈ ప్రభుత్వానికి సామాజిక బాధ్యతగా నిరుపేద కుటుంబాలు ఉన్నవారు తమ పిల్లల పెళ్లి జరిపినప్పుడు, అమ్మాయి పెళ్లి జరిగినప్పుడు ఇబ్బంది తలెత్త కూడా ఉండాలని చెప్పని ఈనాటి కళ్యాణ లక్ష్మి 1,00,016 రూపాయలు చెక్కును పంపిణీ చేయడం జరుగుతూ సంక్షేమంలో ఈ ప్రభుత్వం ముందుంది. మహిళా తల్లందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా మనం మొదలుపెట్టుకున్నాం. అదేవిధంగా యువజ్యోతి ద్వారా కూడా ఇంటికి కరెంట్ బిల్లు కూడా మనం ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఇల్లు లేని వారి గ్రామాల్లో అందరూ కూడా ఇల్లు నమ్మ ఇల్లు కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పండి, దళితులైతే 6 లక్షలు ఇవ్వాలని కూడా మనం నిర్ణయించుకోవడం జరిగింది. వేములవాడ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కూడా మంజూరు కాబడి భిన్నమైన వాటి సందర్భించుకుంటే కూడా ఎవరైతే ఇండియాలో వాటి వరకు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పథకంలో తీసుకొని పోవడానికి కోసం కూడా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండు కూడా రెండు కన్నలాగా ఈ ప్రభుత్వం చేయడం ప్రభుత్వం అభివృద్ధి తీసుకుంటుందన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఆయా గ్రామాలకు సంక్షేమం అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రాబో రోజుల్లో మెరుగైనటువంటి పరిపాలన పేదల కోసం అందిస్తుంది ప్రభుత్వం, ప్రజాపాలనలో అందిస్తుంది ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం.